హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫైనల్ అకౌంట్స్కి సంబంధించి థియరీ అనేది చూద్దాం. ఫైనల్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ఐ మీన్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి జనరల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్స్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్లో మనం మూడు రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, మనం లాస్ట్గా మనం బ్యాలెన్స్ అండి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామండి. బ్యాలెన్స్ షీట్ అనేది ఒక స్టేట్మెంట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ అది. ఎస్, మనం ఫస్ట్ మొదటగా ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అకౌంట్ అనేది మనం చూడాలి. ట్రేడింగ్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాము. సో దానికి సంబంధించిన మనం మీనింగ్ చూద్దాం. ఇంట్రడక్షన్: ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ఫైనల్ అకౌంట్స్. మనకు ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫైనల్ అకౌంట్స్లో ఫస్ట్ స్టేజ్. జనరల్లీ ద బిజినెస్ ఆర్గనైజేషన్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ సెల్ ద సేమ్ టు ద ఎర్న్ ప్రాఫిట్స్ అండి. మామూలుగా మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ గూడ్స్ని పర్చేజ్ చేసి అదర్స్ వేరే ఆర్గనైజేషన్ ఐ మీన్ ఫ్యాక్టరీస్ నుంచి వాటిని సేల్ చేసుకొని ప్రాఫిట్ని అయితే ఎర్న్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బిగ్సీ ఉంది. బిగ్సీ అనేది అది కూడా ఒక బిజినెస్. ఏంటి, వాళ్ళు మొబైల్స్ ఫ్యాక్టరీస్ నుంచి కొనుగోలు చేస్తారు. ఎవరి దగ్గర అయితే ఇప్పుడు రెడ్మీ మొబైల్స్ ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. శాంసంగ్, యాపిల్, ఎవరైతే వాటిని ఉత్పత్తి చేస్తున్నారో, ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ నుంచి తీసుకొని మళ్ళీ వాటిని సేల్ చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు దాని నుంచి ప్రాఫిట్ పొందుతారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడింగ్ యాక్టివిటీ. దీన్ని ఇలాంటి ప్రాసెస్ని ట్రేడింగ్ యాక్టివిటీ అని అంటారు. అయితే ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ టు నో ద రిజల్ట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ అండి. యాక్చువల్గా ట్రేడింగ్ అకౌంట్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే గ్రాస్ లాసా రిజల్ట్, గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ వచ్చిందని తెలుసుకోవడానికి అయితే మనకు ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. యాక్చువల్గా ఈ ట్రేడింగ్ అకౌంటు నామినల్ అకౌంట్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఆల్ ద ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి డెబిటెడ్. అన్ని ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ని మనము డెబిట్ చేయాలి. అండ్ ట్రేడింగ్ ఇన్కమ్స్ని షుడ్ బి క్రెడిటెడ్ టు ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ట్రేడింగ్ అకౌంట్కి క్రెడిట్ సైడ్ అయితే ఎంటర్ చేసుకుంటాం, రికార్డ్ చేస్తాం క్రెడిట్ సైడ్. ఆల్ ద ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ మటుకు డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్, ఇన్కమ్స్ని క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్డ్ విత్ డెబిట్ ద ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. మనము ఆ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకు ఆల్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. క్రెడిట్ సైడ్న ఆల్ డైరెక్ట్ ఇన్కమ్స్ రాస్తామండి. మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివి, డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటివి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే ఏంటివి అని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దానికని మనము వాటిని క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవి చెప్పిన తర్వాత ప్రొఫార్మా కూడా చూపిస్తాను, అక్కడ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్స్. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ద ఎక్స్పెన్స్ స్పెంట్ టు రన్ ద బిజినెస్ ఆర్ ద ఎక్స్పెన్స్ ఆర్ మనము ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బిజినెస్ రన్ చేయడానికి చేసే ఎక్స్పెన్స్నే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. నెక్స్ట్ లేదా ద ఎక్స్పెన్సెస్ స్పెంట్ టు గెట్ గూడ్స్ ఇన్ టు ద బిజినెస్ అండి. మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ పెడుతున్నామో వాటిని గూడ్స్ తెప్పించుకోవడానికి మనం పెట్టినట్లయితే వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. లేదు ఇంకొకటి, పర్చేజెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, మనం పర్చేజ్ చేస్తాం కదండి గూడ్స్, వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, సో దానికి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్చేజెస్, మనం గూడ్స్ను పర్చేజ్ చేస్తాం కదా, ఆ టైంలో జరిగే ఎక్స్పెన్సెస్ కూడా మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ మనము కొన్ని గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, సో అప్పుడు కూడా అవి కూడా మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయ్యండి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కానీ, ఇంపోర్ట్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కంపెనీ ఉంటుంది దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్, పర్చేజ్ చేసేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ని మనము
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. నెక్స్ట్ మనం ప్రొఫార్మా చూస్తాం కదండి, ట్రేడింగ్ అకౌంట్ యొక్క ప్రొఫార్మా చూస్తాం కదా, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ద ఇన్కమ్స్ విచ్ జనరేటెడ్ త్రూ సెల్లింగ్ గూడ్స్. ఇవి గూడ్స్ను సేల్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్, ఇన్కమ్ అంటే ఇది. ఈ ఇన్కమ్ని, ఇలాంటి ఇన్కమ్స్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ ఎక్స్పెన్సెస్ మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన, అంటే డైలీగా బిజినెస్కి సంబంధించిన, బిజినెస్ ఆపరేషన్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అండి. సపోజ్ రెంట్, సాలరీస్, తర్వాత వస్తాయి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి వస్తుంది, అప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా మీకు డిఫరెన్సెస్ చెప్తానండి, డైరెక్ట్కి ఇండైరెక్ట్కి డిఫరెన్స్ చెప్తాను. ఇది వచ్చేసి మనకు బిజినెస్, దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్ అండ్ నాట్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్ అండి. ఇవి మామూలుగా బిజినెస్లో డైలీ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, వాటికి రిలేటెడ్, వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్. మరియు ఇవి దేనికి సంబంధించినట్టు కాదంటే డైరెక్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్కు సంబంధించినటివి కావు. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటివి మనకు దేనికి సంబంధించినటువంటి అంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినటివి. ఓకేనా? ఇవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి అయితే రావు. ఓకే, అందుకని అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఎక్స్పెన్సెస్, లేదా సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫైనాన్షియల్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సపోజ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే మనకు ఆడిట్ ఫీ అని అలాంటి కొన్ని ఉంటాయండి. సో వాటిని మనం ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, అదే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటాము. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఎక్స్పెన్సెస్, ఇవంతా కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి. సో అది మళ్ళీ చెప్తాను అప్పుడు కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రేడింగ్ అకౌంట్ యొక్క ప్రొఫార్మా చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటేనేమో పర్చేజ్ చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఫ్యాక్టరీ సంబంధించిన ఎక్స్పెన్సెస్, అవంతా కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. ఇవి ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అవి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లేదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ, డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద ఆఫీస్, అదే డైలీ ఆపరేషన్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కానీ, ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ లేదా అదర్ ఎక్స్పెన్సెస్, ఇంకా ఏమైనా ఉంటే వాటిని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా? ఇదండి మనకు ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మా. మనకు ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఖచ్చితంగా ఉండే కొన్ని ఎంట్రీస్ చూద్దాం, ఖచ్చితంగా ఉండేటివి కొన్ని చూద్దాం. సేల్స్ ఖచ్చితంగా ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ ఉంటుంది, క్లోజింగ్ స్టాక్ అనేది ఉంటుందండి, మ్యాక్సిమం ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాకు, పర్చేసు, పర్చేజ్ రిటర్న్స్, ఇవి ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్లో మ్యాక్సిమం ఉంటాయి, 90%. ఓకేనా? సో ఇప్పుడు మనము డెబిట్ సైడ్ ఏమొస్తుంది, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి అని చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్కు సంబంధించిన నామినల్ అకౌంట్ రూల్కి సంబంధించింది కదా. ఏం చేస్తాం, డెబిట్ సైడ్ అంతా కూడా ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ సంబంధించిన వాటిని మనం రాసుకుంటాం. ఓకేనా? సపోజ్కి ఓపెనింగ్ స్టాక్ అండి, ఓపెనింగ్ స్టాక్ అంటే అది మనకు అసెట్, డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. పర్చేస్ ఎక్స్పెన్సెస్, ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ ఉంటే ఈ పర్చేస్లోంచి ఈ రిటర్న్స్ను మైనస్ చేసుకొని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది తర్వాత బ్యాలెన్స్ని. టూ క్యారేజ్, క్యారేజ్ అనేది కూడా ఎక్స్పెన్సెస్. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలండి. ఇవి గుర్తుంచుకున్నట్లయితే మీకు ప్రాబ్లం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కార్టేజ్, ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్సే. ఫ్రైట్, ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్ అండి. కస్టమ్స్ డ్యూటీ, ఇది ఒక ట్యాక్స్ సంబంధించింది. ఇంపోర్ట్ డ్యూటీ, ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్సే. మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ గూడ్స్ మీద పడే ట్యాక్స్. క్లియరింగ్ ఛార్జెస్, ఇది కూడా ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. టూ ఆక్ట్రాయ్, ఇది కూడా ట్యాక్స్కి సంబంధించిన ఎక్స్పెన్స్.
నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీస్, ఇవి కూడా ట్యాక్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, వేజెస్, ఫ్యాక్టరీ రెంటు, ఫ్యాక్టరీ ఇన్సూరెన్సు, గ్యాస్ అండ్ కోలు, వాటర్ ఛార్జెస్, ఫ్యాక్టరీ మేనేజర్స్ శాలరీ టు వర్కర్స్ మేనేజర్స్ శాలరీ టు వర్క్స్ మేనేజర్స్ శాలరీ, ఆయిల్ అండ్ ఫ్యూయల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, హీటింగ్ అండ్ లైటింగ్, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయండి. ఓకేనా? ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదా ఒక దగ్గర ఏం రాసుకోండి. ఓకే, నెక్స్ట్ సేల్స్, క్రెడిట్ సైడ్ వస్తాయి ఇన్కమ్ కాబట్టి సేల్స్ రిటర్న్స్, సేల్స్ నుంచి డిడక్ట్ చేయాలి బై క్లోజింగ్ స్టాక్. సో ఇవన్నీ కూడా మనకు క్రెడిట్ సైడ్ వస్తాయండి. దీని నుంచి మనకు రెవెన్యూ వస్తుంది కాబట్టి మనం క్లోజింగ్ స్టాక్ని మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. దీని నుంచి మనకు ఫ్యూచర్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీని క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. ఇది నెక్స్ట్ ఇయర్కి మనకు ఓపెనింగ్ స్టాక్ అవుతుందండి. ఈ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మనకు ఇక్కడ క్రెడిట్ సైడ్ వాల్యూ, క్రెడిట్ సైడ్ టోటల్ అనేది ఎక్కువగా ఉంటే డెబిట్ సైడ్ కన్నా మనం ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చినట్టు రాసుకుంటాం. సపోజ్కి ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చింది, ఇక్కడ 90,000 వచ్చింది అనుకోండి డెబిట్ సైడ్, మనకి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ 10,000 వచ్చినట్టు. ఓకేనా? ఇక్కడ మనకు ఓవరాల్గా క్రెడిట్ సైడ్ కూడితే 1,00,000 వచ్చింది, డెబిట్ సైడ్ కూడితే 90,000 వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి 10,000 వేసుకుంటామండి. లేక ఒక్కొక్కసారి లాస్ కూడా రావచ్చు. ఇప్పుడు డెబిట్ సైడ్ 1,00,000 వచ్చి క్రెడిట్ సైడ్ 90,000 వచ్చిందనుకోండి, అప్పుడు మనము బై గ్రాస్ లాస్ అని చెప్పి 10,000 రాసుకుంటామండి. సో ఈ విధంగా మనము ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి అని తెలుసుకోండి. దాని తర్వాత ఈ ప్రొఫార్మ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చాలా ఈజీ అండి, ఫైనల్ అకౌంట్స్ చాలా ఈజీ అన్నిటితో కంపేర్ చేసుకుంటే. మీకు ఈ ఫైనల్ అకౌంట్స్ తెలియాలంటే ఒక ట్రయల్ బ్యాలెన్స్ అండ్ జనరల్ ఎంట్రీస్, లెడ్జర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసి వస్తే చాలండి. మ్యాక్సిమం మీకు ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివి, ఆ 3 రూల్స్ ఉంటాయి కదా, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఉంటుంది కదా, పర్సనల్ అకౌంట్ రూలు, నామినల్ అకౌంట్ రూలు, రియల్ అకౌంట్ రూలు తెలిసినట్లయితే చాలండి, చాలా ఈజీగా మనకు ఇక్కడ 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఇవంతా ఏంటండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీకు తెలుస్తుంది కదా క్లియర్గా ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అని, తెలియకపోయినా నేను చెప్తున్నాను కదా. సో దాని ప్రకారం మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా ఇవే వస్తాయండి. మ్యాక్సిమం 99% వీటిలో నుంచే వస్తాయి ఎక్స్పెన్సెస్ ఏంటి. ఒకవేళ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇస్తే వీటిలో నుంచే ఇస్తారండి. సో మీరు మ్యాక్సిమం ఈ ప్రొఫార్మా నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా? మనము నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ప్రాబ్లమాటిక్ అయితే చెప్పుకుందామండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు అర్థమైందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అర్థమైందా లేదని. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొక ప్రాబ్లం అని చెప్తానండి, అర్థం కాకపోతే ఇంకొక ప్రాబ్లం అని చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.